నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశం గురించి, ఒకే అంశము ఎక్కువ మందికి వర్తించినప్పుడు వాళ్ళందరూ ఉమ్మడిగా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే ఒక చట్టం ఉంది. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ద్వారా ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశాన్ని న్యాయస్థానాలు ఎలా విచారణ చేపట్టాలి, ఎలా తీర్పులను ఇవ్వాలో చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం. ఈ సిపిసిలో మనకు 158 సెక్షన్లు ఉంటాయి, అలాగే 51 ఆర్డర్లు ఉంటాయి. ఈ 51 ఆర్డర్లు అంటే ఒక్కొక్క ఆర్డరు తిరిగి కొన్ని రూల్స్ని కలిగి ఉంటాయన్నమాట. అంటే ఆర్డర్ 1లో ఓ 10 రూల్స్, ఆర్డర్ 2లో ఓ 7 రూల్స్, ఆర్డర్ 3లో ఇంకొన్ని రూల్స్, ఇలా 51 ఆర్డర్లు మరికొన్ని రూల్స్ని కూడా కలిగి ఉంటాయి. అయితే సివిల్ ప్రొసీజర్ కోడ్లోని 51 ఆర్డర్లలో ఆర్డర్ 1 రూల్ 1 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశం అది ఉమ్మడి వ్యక్తులకు సంబంధించినప్పుడు ఉమ్మడిగా అందరూ కలిసి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకునే అవకాశం వాళ్ళందరికీ ఉంటుంది. అంటే ఒకే కేసు న్యాయస్థానంలో ఫైల్ చేస్తాము, ఉమ్మడిగా ఆ అంశానికి సంబంధించి ఎంతమంది వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా పిటిషనర్లుగా మారే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి అంశం, అంటే ఉమ్మడిగా కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి అంశం. అలాగే ఉమ్మడిగా కాకుండా కొంత కన్ఫ్లిక్ట్స్ ఉండడం వల్ల, అంటే ఒకరికి మరొకరికి మధ్య భేదాభిప్రాయాలు ఉండడం వల్ల, మేము ఉమ్మడిగా రాము, ఎవరికి వాళ్ళే మేము కేసు వేసుకుంటాము, వేరువేరుగా కేసు ఫైల్ చేసుకుంటాము అంటే, వాళ్ళు కూడా అదే అంశానికి సంబంధించి వేరువేరుగా కూడా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ఈ ఆర్డర్ 1 రూల్ 1 ప్రకారము ఎవరైనా సరే ఒక అంశానికి సంబంధించి ఉమ్మడిగా అందరూ కలిసి కేసు ఫైల్ చేసుకోవచ్చు, అలాగే వేరువేరుగా ఎవరికి వారుగా తమ హక్కులను కాపాడుకోవడం కోసం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకోవచ్చు. న్యాయస్థానం యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్యమైనటువంటి భావన ఏ రకంగా ఉంటుంది అని అంటే, ఉమ్మడిగా కేసు ఫైల్ చేసుకోవడం వల్ల న్యాయస్థానం యొక్క పనిభారం తగ్గుతుంది, అలాగే పిటిషనర్లు ఎంతమంది అయితే ఉన్నారో వారి యొక్క ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి ఉమ్మడిగానే కేసు వేసుకునే అవకాశాన్ని ఎక్కువగా, వెసులుబాటుని ఎక్కువగా కల్పిస్తుంది న్యాయస్థానం. ఇలాంటి సమస్య ఎక్కువగా ఏ సందర్భాల్లో వస్తుంది అని అంటే, ఉదాహరణకు ఒక తండ్రికి సంబంధించిన ఆస్తి వారసులు వారసత్వంగా పంచుకోవాలి అనే అంశం తెర మీదకి వచ్చినప్పుడు, ఆ తండ్రికి ఎంతమంది వారసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా మా తండ్రి గారికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ ఇంత ఉంది, అంటే ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ఇన్ని ఎకరాల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, సో వాటిని మేము 4 అన్నదమ్ములము, మాకు న్యాయస్థానం సమానంగా పంచివ్వండి అని చెప్పి న్యాయస్థానంలో వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా న్యాయస్థానంలో పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు. లేదా వారి మధ్య ఏకాభిప్రాయం లేకపోతే ఎవరైనా ఒక్కరు కూడా మిగతా వారందరికీ కోర్టు ద్వారా నోటీసులు పంపించి వారి వాటాను కూడా కోరుతూ వారు కేసు ఫైల్ చేసుకునే అవకాశం, హక్కు, బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇది ముఖ్యంగా న్యాయస్థానము మన చట్టంలోని ఆర్డర్ 1 రూల్ 1 ప్రకారము చేసే చర్య. అలాగే కొన్ని సందర్భాల్లో, అంటే ఉదాహరణకు ఏదైనా ఒక సంస్థలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ వారికి సంబంధించి కొన్ని చర్యలు చేపట్టి వారిని కంట్రోల్లోకి తీసుకొని వారి మీద నియంత్రణ చేసే పనిచేసినప్పుడు వాళ్ళందరూ కూడా తమ హక్కులను కాపాడుకోవడం కోసం ఆ సంస్థకి వ్యతిరేకంగా వేరువేరుగా కేసు ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఆ ఉద్యోగులంతా కూడా ఉమ్మడిగా కేసు ఫైల్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. సో ఈ రకంగా మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్లోని ఆర్డర్లు ఉమ్మడిగా లేకపోతే వేరువేరుగా కేసు ఫైల్ చేసుకునే అవకాశం మనకు కల్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జాయ్ హింద్.